ఆడిటర్ మానేపల్లి నరసింహారావు జయంతి వేడుకలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిప్రోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో స్వర్గీయ ఆడిటర్ నరసింహారావు 81వ జయంతి వేడుకలు దేవస్థానం కమిటీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా ఆదరణలో ఘనంగా జరిగింది. తొలుత నరసింహారావు సతీమణి, మానేపల్లి లక్ష్మి, సరోజిని తదితర కుటుంబ సభ్యులు నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మురళీకృష్ణ, చుండూరు మోహన్రావు, మానేపల్లి మహాబలేశ్వరరావు, మానేపల్లి వాగేష్, పాలకుర్తి రామకృష్ణ, కొమ్మూరి శివరామకృష్ణ, పాలకుర్తి సంజారాణి, మానేపల్లి సుజాత, పాలకుర్తి నిర్మల తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థాన మరియు ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి గత 20 సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి సహకారాన్ని దేవస్థానానికి అందించడం, మరి ఇటీవలే 14 సెంట్లు స్థలాన్ని వారి పేరుతో వారి కర్మపత్ని శ్రీమతి లక్ష్మీ సరోజిని గారు అమ్మవారికి దానపత్రం రాసి ఇవ్వటం, మరి గతంలో కూడా దాదాపు 20 సంవత్సరాల క్రితం వెనుకున్నటువంటి ఒక 5 సెంట్లు స్థలాన్ని కూడా గతంలో వారే అమ్మవారికి రాసి ఇవ్వటం జరిగింది. ఆ బిల్డింగ్ ఆ స్థలంలోనే మనం వెనక వాసవి భవన్ నిర్మాణం చేసుకుని మరి ఈ బట్టిపురంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి నరసారావు గారి పాత్ర ఎంతైనా ఉంది. మరి వారు అకాల మరణం చెందటం నిజంగా సేవాభావంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విచారించదగినటువంటి పరిణామం. మరి ఇటువంటి సందర్భంలో మరి వారి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ సంవత్సరంలో మరి ఈ రోజున జయంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ జయంతి కార్యక్రమాన్ని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ తరఫున ఈ రోజున గ్రామ పెద్దలు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరితో కలిసి శ్రీమతి లక్ష్మీ సరోజిని గారు వారి ఆధ్వర్యంలో మరి పెద్దలు వారి కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కలిసి మరి ఆడిటర్ నరసారావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి ఈ నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా మిత్రులు శ్రేయోభిలాషులతో పాటు మరి మట్టిప్రోలు గ్రామం తరఫున పాల్గొన్నటువంటి ఆర్యవైశ్య సోదర సోదర మండలందరికీ కూడా దేవస్థానం కమిటీ తరఫున అదేవిధంగా పత్రికా విలేకరులకి ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సత్యం నిద్ర మీ కొడుకు రామోవర్ణ శివరాంకృష్ణ చూడండి.